పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం కోసమే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి నాగేంద్రాచార్యులు తెలిపారు. వ్రతం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుజ్జేటి దేవమ్మ వెంకన్న, పూజారి నాగేంద్రాచార్యులు, మాజీ ఉప సర్పంచ్ చారి, పలువురు మహిళలు భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీనివాసే శ్రీరామచంద్ర శుభయోగ శుభకరణ ఏ వంగన విశేష విశిష్టాయాం సుభదితో శ్రీమాన్ హస్తజమానస్ వ్రతాంగ సంపూర్ణ మహం కరుషే మహారాజ వర్ణనం సత్యనారాయణ స్వామి వస్తున్నాడు. ఏకాదశి యుక్త ద్వాదశి ఉండడం వలన ఈ సంవత్సరము గ్రహణాలు రెండు ప్రవేశకాల సమయంలో ఈ యొక్క పౌర్ణమి రోజు వ్రతాలు చేయడం అనేది వినియోగం చేయలేదు. కనుక ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము సామూహికంగా వ్రతాలు చేయడం జరిగినది. అనంతరము శ్రీ అన్నదాన ప్రసాదం కూడా వినియోగం జరుగుతుంది. మడేలయ్య స్వామి వార్షికోత్సవ ఉత్సవాలు ఆంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు డప్పు చప్పుల మధ్య బోనాలను నెత్తిమెట్టుకుని ఊరేగింపుగా ఆలయం వరకు వెళ్లి స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో రజక కమ్యూనిటీ సంఘ నేతలు, డైరెక్టర్లు ఉన్నారు. సుజాత రవీందర్ గారు మన అమ్మాలి సోదరులకు సోదరి మనులకు బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం.
అయితే ఇందులో ఇంకా కొంతమంది లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది వారు కూడా మీరు కూడా సంబంధించినటువంటి అవసరమైనటువంటి పేపర్స్ అన్ని మీరు ఆ కాగితాలన్నీ మీరు తీసుకొచ్చినట్టయితే మీకు కూడా లైసెన్స్ ఇచ్చే పని చేయడం జరుగుతుంది ఈశ్రమ్ కార్డ్స్ మీరు అప్లై చేసి తీసుకున్నట్టయితే ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకు 2 లక్షల రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి లేబర్ తీసుకున్నట్టయితే వారికి ఒక 6 లక్షల రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రమాదం జరిగితే దానికి దాని తీవ్రతను బట్టి 1 లక్ష 2 లక్షలు కూడా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీరు నడిపే సెంటర్స్లో కూడా హమాలి సోదరులు ఉన్నారు వాళ్ళకు కూడా మరి సంవత్సరానికి ఒకసారి ఆ డబ్బుని చెల్లించినట్టయితే దాంతో వాళ్ళకి మేలయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ విధంగా కార్డ్స్ ఇప్పించే ఏర్పాటు చేస్తే వాళ్ళకి మనం ఎంతో మేలు చేసినట్టు అవుతుంది దాన్ని తప్పకుండా చేయాలని కోరుతాను గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతపల్లి గ్రామంలో 16 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఓరుగంటి కొమరయ్య ఎంపీపీ నూనెటి సంపత్ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టే సుజాత రవీందర్ మాజీ సర్పంచ్ రావిశెట్టి సారయ్య మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజకుమరయ్య సింగిల్ విండో చైర్మన్లు పురుషోత్తం చదువు రామచంద్రారెడ్డి రైతు బంధు మండల కోఆర్డినేటర్ దేవయ్య ఎంపీడీఓ రామ్మోహన్ నాయకులు గొడుగు మల్లయ్య చేతి ధర్మయ్య తదితరులు ఉన్నారు ఇప్పటి అవసరాల దృష్ట్యా ఇప్పటి తీరుగా కాదు కాబట్టి రాయశెట్టి సారయ్య గారు శ్రమ వచ్చి వెంబడి పడి దాన్ని శాంక్షన్ చేయించుకున్నారు వివిధ కారణాల వల్ల 5 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగినాం 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వ అవసరం కోసం దీని విషయంలో నేను కొంచెం వివరంగా చెప్తామని పెద్దరాతపల్లి గ్రామం మీ గ్రామాల్లో ఎక్కడెక్కడైతే సీసీ రోడ్లు అవసరం ఉన్నాయో వాటన్నిటినీ మీరు మళ్ళీ మీరు ఒక మీరు ఇవ్వండి ఇస్తే దాన్ని బట్టి పంపించి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒక్కటే మరి గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మరి ఇబ్బంది లేకుండా ఉండాలి మౌలిక వసతి కల్పనలో ఎక్కడ తేడా రాకూడదు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం జరగాలి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగదు ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అట్లాగే అన్ని అనుకూలు ఇస్తే ఈ మండలంలో ఇంకా చాలా రోడ్లు మనం వేసుకునేటువంటి ఆలోచనతో ఉన్నాం మొన్ననే ముఖ్యమంత్రి గారికి మరి వారికి కావాలని చెప్పి కోరుతూ ఒక వారికి ఒక అభ్యర్థన పత్రం ఇవ్వడం జరిగింది ఇది మనం గమనించాలి ఇవాళ చాలామంది చాలా రకాలుగా ముచ్చట్లు చెప్తూ ఉంటారు పెట్టిపోయినానికి ప్రేమ ఎక్కువ ఏం పని చేయరు కానీ చేసిన వాళ్లకు మాటలు చెప్తూ ఉంటారు చేసిన వాళ్ళకు మాట ఎన్నడూ కూడా అది ఏ పార్టీ కానీ మేము ఇది చేస్తామని చెప్పేది లేదు కానీ చేసిన వాళ్ళు మాత్రమే నిందించే ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇది తప్పకుండా మరి మనం గమనించాలి ఇవాళ 2014 ముందు మన గ్రామం పరిస్థితి ఏంది మన ప్రజల పరిస్థితి ఏంది ఆర్థికంగా ఎవరు ఎట్లున్నారు అనేది మనం గమనించాలి మనోహర్ రెడ్డి గారి సహాయ సహకారంతో వారి అండదండలతో ఈ గృహం నిర్మాణం చేయడం జరిగింది వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను ఫౌండర్ భూదాత మాజీ సర్పంచ్ సారయ్య గారి తండ్రి కీర్తిశేషులు రావిశెట్టి రాజయ్య గారు భూదానం ఇవ్వడం జరిగింది పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి ఉష ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది యువకులు బీఎస్పీ పార్టీలో దాసరి ఉష ఆధ్వర్యంలో పార్టీలో చేరగా కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బహుజన రాజ్యాధికారం కోసం ఎల్లవేళలా ముందుంటామని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 70 అసెంబ్లీ సీట్లు ఇచ్చే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని అన్నారు పెద్దంపేట గ్రామ అధ్యక్షులుగా ఓదల స్వామిని నియమిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ కాల్వశ్రీరాంపూర్ మండల వైస్ ప్రెసిడెంట్ కమ్మరికుంట రవికుమార్ గ్రామ మహిళా కన్వీనర్ శారద సంపత్ సన్నీ సాయి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు 15% ఉన్నారు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళు 85% ఉన్నారు అంటే 57,000 కోట్లలో కనీసంలో
కనీసం 15% జనాభాకే 25,000 కోట్లు వస్తుంది. మరి మిగిలిన 85% మందికి 25,000 కోట్లు రావడం అనేది ఎంతో ఎంతో తక్కువ. అదే విధంగా మరి ప్రతి ఒక్క రైతు ఖాతాకి మద్దతు ధర వచ్చేసి 100,000 కోట్లు వస్తుంది అని చెప్పేసి అన్నారు. 8 సంవత్సరాల నుంచి 100,000 కోట్లు ప్రతి ఒక్క రైతన్నకి అంత కలిపి వస్తుంది అని అన్నారు అని అంటే సంవత్సరానికి కేవలం 26,000 రూపాయలు మాత్రమే ప్రతి ఒక్క రైతన్నకి అందుతుంది. అంటే ఇక్కడ మనం గుణించి చూసుకుంటే సంవత్సరానికి 26,000 రూపాయలు మాత్రమే మన రైతన్నల ఖాతాలో పడుతున్నట్టు వస్తుంది. మరి రైతన్నకి మద్దతు ధర ఎక్కడ ఉంది? ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి ప్రతి ఒక్క రైతన్నకు మద్దతు ధర పెంచాలి అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి అదే విధంగా రైతన్నకు న్యాయం జరగాలి అని అంటే మద్దతు ధరతో పాటు వీళ్ళ బిడ్డల బతుకులు బారాలని అంటే మంచి విద్య, మంచి వైద్యం, నాణ్యతమైన ఉచితమైన విద్య వైద్యంతో పాటు ఉపాధి ఉంటేనే మన బతుకులు మారుతాయి అని చెప్పేసి ఇక్కడున్న బహుజన సోదరులందరూ కూడా ఈరోజు పెద్దంపేట గ్రామస్తులు మరి బహుజన్ సమాజ్ పార్టీలోకి చేరారు. ఈ విషయాన్ని గ్రహించి ముందుకొచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి నా జై భీం తెలుపుకుంటూ అందరికీ జై భీం, జై భారత్.